పోర్టు నిర్మాణ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఆందోళనకు దిగారు జాలర్లు. కంటైనర్ టెర్మినల్ దిగ్బంధించేందుకు ప్రయత్నించారు. షిప్లు వచ్చే మార్గంలో బోట్లు అడ్డుపెట్టి నిరసన తెలిపారు. హామీలు నెరవేర్చకపోతే వెనుదిరిగేది లేదంటూ కంటైనర్ టెర్మినల్ మెయిన్ గేట్ దగ్గరకు జాలర్లు చేరుకున్నారు. మరోవైపు ముందు జాగ్రత్తగా పెద్ద సంఖ్యలో పోలీసులు ఆ ప్రాంతంలో మోహరించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. టెర్మినల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున మత్స్యకారులు ఇక్కడ కంటైనర్ టెర్మినల్ ముందు బైఠాయించారు. అదే సమయంలో పదుల సంఖ్యలో బోట్లతో లోపలికి వెళ్లి కంటైనర్ టెర్మినల్ ను దిగ్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. 15 ఏళ్ల క్రితం టెర్మినల్ నిర్మాణం జరిగినప్పుడు తమకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాలంటూ కొత్త జాలర్పేటకు సంబంధించిన మత్స్యకారులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కంటైనర్ టెర్మినల్ లోకి ఉద్యోగులు ఎవరిని కూడా వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటుగా అటు ఏవైతే షిప్పులు వస్తాయో షిప్పులను కూడా కంటైనర్ లోపలికి రాకుండా నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు సంబంధించిన సిబ్బందికి స్థానిక మత్స్యకారులకు మధ్య కాస్త ఘర్షణ జరిగింది. పరిస్థితులను పూర్తిగా తమ అదుపులోకి తీసుకోవడానికి స్థానిక పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే తమపైన దాడి చేసిన వారిని శిక్షించాలని అదే సమయంలో డిమాండ్లను నెరవేర్చాలని కూడా మత్స్యకారులు పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా పరిస్థితి చేయదాటిపోకుండా పోలీసు యంత్రాంగం అయితే పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. మత్స్యకారు పెద్దలు ఉన్నారు. సార్, ఏమిటి మీ డిమాండ్ ఎందుకోసం ఈరోజు మీరు కంటైనర్ టెర్మినల్ దిగ్బంధించాలనుకుంటున్నారు? అయ్యా, నా పేరు ఆడమల పెంటా మాస్టర్ గారు. మా మత్స్యకార సంఘానికి గౌరవ అధ్యక్షుడిని మాస్టర్ని. అయితే ఇదే స్థలంలో మనం ఎక్కడైతే మాట్లాడుకుంటున్నామో ఆ స్థలం అంతా ఇసుక స్థలం. సముద్రం మా తీర ప్రాంతం. మా తాత ముత్తాతల నుంచి పడవలు వలలు చేపలు ఆరేసుకునే స్థలం అండి ఇది. మా జీవనోపాధి 1000 ఏళ్ల నుంచి జరుగుతుందండి ఇక్కడ. అలాంటి స్థలాన్ని 2002లో VCTPL విశాఖ కంటైనర్ టెర్మినల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు వచ్చి, అయ్యా మరి ఈ స్థలాన్ని మాకు ఇవ్వండి, మీకు 1 లక్ష రూపాయలు, 60 గజముల భూమి, ఈ టెర్మినల్ పూర్తయ్యాక ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాటిచ్చి ఏ ఒక్కటి ఇవ్వకుండా 25 వేలు మాత్రమే ఇచ్చారండి. మీరు ఈరోజు ఏ డిమాండ్తో మీరు కంటైనర్ టెర్మినల్ దిగ్బంధించబోతున్నారు? ఓకే, అందుకు కాబట్టి ఆ మిగిలిన 75 వేలు 60 గజముల భూమి ఎలాగో ఉద్యోగాలు ఇవ్వలేని చేతులు ఎత్తేస్తారు. ఓకే, ఉద్యోగాలను పక్కన పెట్టండి. మిగతా 542 మందికి 75 వేల రూపాయలు 60 గజముల భూమి ఇమ్మని మన 12వ తారీఖున మమ్మల్ని అందరినీ పిలిచి ఇంట్రోగేట్ చేశారు, మాట్లాడారు. మొత్తంగా మత్స్యకార పెద్దలు చెప్తున్నది ఏదైతే 15 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఈ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయినందుకు మమ్మల్ని చర్చలు జరిపారు. ఏదైతే ప్రతి కుటుంబం దాదాపు 500 మందికి పైగా ఇక్కడ ఈ ప్రాంతం మీద ఆధారపడి జీవనం సాగించే వారికి ఇచ్చిన హామీలు ఏదైతే 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, అదే సమయంలో 60 గజాల స్థలం ఇవ్వాలన్న డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్లను నెరవేర్చాలని విశాఖ నగరానికి సంబంధించినంత వరకు ఈ సమస్యను పరిష్కరించే దిశగా పోర్టు యాజమాన్యం ఇప్పటికే చర్చలు జరుపుతోంది. పరిస్థితి కంట్రోల్లోకి వస్తుందనే ఆశాభావం అయితే పోలీసుల్లో కనిపిస్తున్నప్పటికీ కూడా తమ సమస్యకు సంబంధించిన పూర్తి పరిష్కారం చూపించే వరకు కంటైనర్ టెర్మినల్ ముందు నుంచి కదిలేదు లేదని మత్స్యకారులు అయితే పట్టుబడుతున్నారు. కెమెరామెన్ రవిచంద్ర, NTV విశాఖపట్నం.